వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రావణ మాసంలో జరిగే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి శ్రావణ మాసంలోని ఏ రోజున ఏ దేవులను పూజించేది విధి విధానాన్ని భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శేషు భక్తులకు వివరించారు మీరు చూడండి శ్రావణ ఈరోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం దీర్ఘమైన సౌమంగల్యం గూర్చి వివాహితులైన స్త్రీలంతా తమ వివాహమైనది మొదలుకొని ఐదేళ్ల పాటు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు భర్తకు ఆయుధాయం బాగా ఉండాలి అని శంకరునికి అత్యంత ప్రియమైన మాసం కాబట్టి ఈ రోజు నుంచి శ్రావణ సోమవారాలు ప్రధానంగా శ్రావణ మాసం అంతా కూడా శివారాధన చేస్తారు ప్రధానంగా సోమవారం నాడు శంకరుడికి అభిషేక ప్రియ శివహాని కదా ఉంది శంకరుణ్ణి అభిషేక అర్చనాదులతో బాగా సేవిస్తారు శ్రావణ శుక్రవారం అమ్మవారికి వడివాల బియ్యం పోయడం పసుపు కుంకుమలు సమర్పించడం స్త్రీలు చేస్తారు శుక్రవారం విశేషం ఇంద్రాణివా విధవా అని వేదం చెప్తుంది